న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి ప్రాంతం రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో విక్రాలపేట గ్రామంలోకి వస్తున్న సందర్భంగా విక్రాలపేట గ్రామంలో కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఇంటూరి రాజేష్ గణ స్వాగతం పలికారు. ఇంటూరు రాజేష్ కందుకూరు నియోజకవర్గం నుంచి ఈరోజు అమరావతి రైతులకే సంఘీభావంగా ఈ భారీ జనసంద్రాన్ని చూస్తున్నారు. ఎన్నో వయప్రయాసలు కోర్చి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోసమని ఎంతో మంది రైతులు అక్కడ పేదవాళ్ళతోటి సహా అందరూ భూములు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్ని నమ్మినందువల్ల ఈ రోడ్డు పాలవటం జరిగింది. దీనికి మనందరం పెద్ద ఎత్తున సంఘీభావం జరిపి మళ్ళీ వాళ్ళకి అమరావతిలోనే రాజధాని ఉండేటట్లుగా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని కూడా మార్చి రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిగా కొనసాగించేలా ఈ న్యాయస్థానం అంటూ దేవస్థానం అని ఆ ఎంకన్న స్వామికైనా చెప్పుకుంటే కానీ ఆయన మనస్తత్వం మారుతుందేమోనని ఈ రైతులు పాదయాత్ర చేయడానికి ఇచ్చేస్తున్నారు. దీనికి మన కందుకూరు నియోజకవర్గం తరఫున భారీ ఎత్తున ఘనస్వాగతం పలికి మా నియోజకవర్గం కానీ మా జిల్లా దాటేంత వరకు కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం. రీతి కన్నా కూడా ఎక్కువగా గ్రామాల రైతుల స్పందన బాగుంది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే నినాదంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు సంఘీభావం తెలియజేస్తా పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఈ రోజున పొద్దున్న నుంచి కూడా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా మా రైతులు మహిళలు అందరూ కూడా ఏకతాటి మీద నడుస్తూ అమరావతి లక్ష్యంతో 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతి కావాలి. ఎప్పటికైనా సరే రాష్ట్ర భవిష్యత్తు ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు రాజధాని మీద ఆధారపడింది కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలి. దానికి మేము ఎన్ని కష్టాలైనా కూడా ఓర్చి ఈ రోజున మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం. షెల్టర్ కూడా ఇవ్వకుండా పోలీసులు అన్ని ఆటంకాలు పెడతా రాత్రి చాలా ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా అందరూ కూడా సొంత ఇళ్లలోకి మీరు రండి, మీరు పాదయాత్ర చేస్తారు రాష్ట్రం కోసం, మీరు అహర్నిశలు కష్టపడుతున్నారు మా ఇంట్లో ఉండండి అని వాళ్ళంతా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా దిగువచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తుందని మేము భావిస్తున్నాం. జై అమరావతి, జై జయ అమరావతి. భూములు త్యాగం చేశారని వాళ్ళ గుర్తించి ఈరోజు పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఈరోజు ప్రెసిబెట్లు పెట్టి ఇది రైతుల యాత్ర కాదు తెలుగుదేశం పార్టీ నడుపుతుంది అంటున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ ఏంటండి, అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి మాకు ముందు రథసారథులుగా ఉండి నడుపుతున్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. సిగ్గుతో చచ్చిపోతున్నామమ్మ మేము ఓట్లేసి, మరి వాళ్ళ మేము కూడా మీ అనుకుంటామని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా వచ్చి పాదయాత్రలో ఉన్నారు. రండి, మీరు చూసుకుందాం కానీ తెలుగుదేశం నడపట్ల ఇది రైతుల ఉద్యమం కనపట్లేదు. ముఖాలు 700 రోజుల నుంచి చూస్తున్నారుగా మా ముఖాలని. మేము ఇచ్చిన భూములు అక్కడే ఉన్నాయి, మా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి. ఇక రైతు ఉద్యమం కాదని ఎక్కడ అంటారు మీరు? ఒకసారి రండి అనేవాడు ఎవడైనా వచ్చి ఉద్యమం చూడండి. వీళ్ళు రైతులు కాదా? భూములు ఇచ్చిన వీళ్ళు కాకపోతే పేడ ఆర్టిస్ట్ ఇచ్చారా? భూములు ఎవడిచ్చాడు మీకు? కదా మీ అమ్మమ్మ ఒకటి సొమ్ముందా? ఇక్కడ రాజధాని భూములు ఇచ్చింది రైతులు కాదా? ఇంకొకసారి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకండి ఎప్పుడైనా కానీ. ప్రతిసారి ఎల్లో మీడియా ఎల్లో ఉద్యమం అని ఒక నిందలేయడం బాగమ్మా అలవాటు అయిపోయింది ప్రభుత్వానికి. కానీ కనిపించట్లేదు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, వైసీపీ, జనసేన
అన్ని పార్టీలు కూడా ఇవాళ ఏకమయ్యి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసే పనులకు వ్యతిరేకంగా ఇవాళ రోడ్ ఎక్కి అమరావతి రైతులకు అండగా నిలబడి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు అమరావతి రాజధానిగా ఉండాలని 13 జిల్లాలు కోరుకుంటున్నారు 5.5 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ అందుకే ఇంతమంది జనం మరి మా ఎనకున్నారు మీరు పథకాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈ ర్యాలీలో ఉన్నారు ఎంప్లాయీస్ కూడా ఈ ర్యాలీకి సపోర్ట్ గా వచ్చి మేము ఉన్నామమ్మ మాకు సమస్యలు ఉన్నాయి మేము పోరాడతాం మీతో కలుస్తాము 2.5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేదు ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పింది అదేదో రాష్ట్రం సమస్య కాదని చెప్పింది ఇన్నాళ్ళు మేము తెలుసుకున్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘీభావంగా వచ్చి పోలవర్షం గురిపిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేయడం కోసం అనేక రకాలుగా అనేక విషయాల మీద చర్చ జరిపి పని పాఠాలని 150 మంది మంత్రులు కూడా కూర్చొని ఏమీ పని లేదు వీళ్ళకి ఇక ఎలక్షన్ నెక్కిన వీళ్ళు అమరావతి రైతుల మీద ఏదో ఒక ప్రచారం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది 5.5 కోట్ల ప్రజలకు కూడా తెలిసిపోయింది ప్రతి చోట కూడా అశేష ప్రజాదరణ మహాపాదయాత్రకు ఎందుకంటే ఈరోజు రైతులు తలపెట్టిన మహాపాదయాత్ర కేవలం రైతు పాదయాత్ర కాదండి ఒక ప్రజా పాదయాత్ర రాజధాని కోసం 5 కోట్ల అర్థం రాజధాని కోసం చేసే మహాపాదయాత్ర కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా గడప దాటి ఈరోజు బయటకు వచ్చి సంఘీభావం మద్దతు తెలుస్తున్నారంటే ప్రతి ఒక్కరి మనసులో అమరావతి ఉంది ప్రతి ఒక్కరికి తెలిసి అమరావతి ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఈరోజు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని మా పాదయాత్ర మాకు సంఘీభావం మద్దతుగా నడుస్తున్నారంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లలు చూసిన ప్రభుత్వం ఏదైతే మొండి పట్టుదల పట్టిందో అది మా వీడనాడాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ అమరావతి బాగుంటేనే మా పిల్లలు బాగుంటుంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు మీరు అమరావతి నిర్వీర్యం చేయటం వల్ల అక్కడ రైతులకి నష్టం లేదండి రాష్ట్ర ప్రజలు మొత్తం నష్టపోతున్నారు ఆంధ్రం అంతా నష్టపోతున్నారు రాష్ట్రం నష్టపోతుంది ఈరోజు రాష్ట్రం ఇంత ఆర్థిక లోటుగా ఉండటం అప్పుల కోసం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందండి కేవలం మీరు అమరావతిని అభివృద్ధి చేయకూడదు నిర్వీర్యం చేయటం మీ పిచ్చి గిట్టే అర్థం ఎవరు కూడా ఇక్కడ రాష్ట్రం ఎవరు కూడా ఇండస్ట్రీ